రాష్ట్రంలోనే సైతం గ్రామాల మహిళలు ఆర్థికంగా ఎదిగి అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకొని వైఎస్ఆర్ ఆసరా పథకం రూపొందించారని కడప జిల్లా బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కల్లూరి రమణారెడ్డి అన్నారు. కడప జిల్లా బి కోడూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో ఏరియా కోఆర్డినేటర్ ఎం శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలతో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కల్లూరి రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా మహిళల అభివృద్ధి కోసం 27,200 కోట్ల రూపాయలను వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా అక్క చెల్లెమ్మలకు రుణమాఫీని తమ ఖాతాలో జమ చేయడం జరిగిందని ఆయన అన్నారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేకును కట్ చేశారు. అదేవిధంగా డ్వాక్రా మహిళా సంఘాల గ్రూపులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బి కోడూరు మండలం ఎంపీడీఓ ఉమా మహేశ్వరరావు, మాజీ జడ్పీటీసీ రామకృష్ణారెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, వైసీపీ నాయకులు దుగ్గిరెడ్డి, లక్ష్మీ నరసింహారెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. ఈనాటి ముఖ్య సభా అధ్యక్షులు ఏరియా కోఆర్డినేటర్ శ్రీనివాసులు గారికి, అదేవిధంగా సింగిల్ విండో ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి గారికి, ఎక్స్జెడ్పీటీసీ రామకృష్ణారెడ్డి గారికి, మండల కన్వీనర్ యోగానందరెడ్డి గారికి, దుగ్గిరెడ్డి గారికి, లక్ష్మీనరసారెడ్డి గారికి, ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మిగతా అధికారులకు, ప్రెస్ వారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి అక్క చెల్లెమ్మలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పటి వరకు పెద్దలందరూ మీకు చెప్పడం జరిగింది, అన్ని విన్నారు. ఎందుకంటే జగనన్న 2019లో ఇడుపులపై నుంచి సుమారు 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఇచ్చాపురం మొగిడం, అందులో పాదయాత్రలో ప్రతి సమస్య అవ్వా తాత ప్రతి పథకం గురించి ఆలోచించి ఈ పథకం లబ్ధిదారికి చేరాలంటే ఎలా చేయాలి, ఇంతకున్న ప్రభుత్వంలో ఎన్ని తప్పులు ఉన్నాయి, ఈ పథకంలో ఎవరి ప్రమేయం లేకుండా ఒక ఏం కమిటీలు లేదు, డైరెక్ట్గా మీకే చెందాలనే ఉద్దేశంతో 129 హామీలు ఒక 2 పేజీలతో జగనన్న మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. అందుకే మన ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించినారు, 23 మంది ఎంపీలను గెలిపించినారు. జగనన్న అంటే దరిదాపు నాకు 160 ఓట్లు వేసినారు. అందరూ పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ మన వాళ్ళే. దీంట్లో ఏ ఒక్కరికి కూడా ఒక పథకం ఒకరు చేరి ఒకరు చేరకూడదని కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకంలో చేయి ఎత్తితే ఎవరు కూడా చెయ్యి వినాదంతో జగనన్నయ్య ఈ పథకాలకు రూపురేఖలు మార్చడం జరిగింది. ఎందుకంటే అదేవిధంగా మన బద్వేలుకు వచ్చినప్పుడు కూడా జగనన్న 3 హామీలు ఇచ్చినాడు. ఒకటి కుందు లిఫ్టు, వెలుగొండ ప్రాజెక్టు, బద్వేలు మున్సిపాలిటీ డెవలప్మెంటు. ఈ మూటె మీదనే అప్పటి యంగర్ సుబ్బయ్య ఎమ్మెల్యే గారు, మన ఎమ్మెల్సీ గారు గోవిందరెడ్డి అన్న ఎన్నికల పోయిన ముందు మనకు కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎందుకంటే జగనన్న ఏది చెప్పినా అది నిజం చేస్తాడనే ఉద్దేశంతో ఈరోజు జగనన్న కూడా ఫస్ట్ గెలుస్తానే పోయిన డిసెంబర్ 24 కుందు లిఫ్టు 550 కోట్లతో ప్రారంభం చేసినాడు. ఈరోజు ఆ కుందు